హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్కిన్ చాలా ఫేర్గా అయింది, ఏం యూస్ చేస్తున్నావు అని అడిగారు. సో ఆ రోజు నేను ఫంక్షన్కి వెళ్ళే ముందు ఆ ప్యాక్ని అయితే యూస్ చేశాననమాట. వాళ్ళు అన్నది నిజమేనా కాదా అనేసి ఈరోజు ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ ట్రై చేశాను. వాళ్ళు అన్నది అక్షరాల నిజమని అనిపించింది. స్కిన్ అయితే సూపర్ సాఫ్ట్గా అండ్ అలాగే మంచి ఫేర్ అండ్ గ్లోగా కనిపించింది అనమాట. సో దానికోసం మనం స్పెషల్గా ఏ ప్రోడక్ట్స్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, అండ్ ఇంట్లోనే మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, దీనికి 1 రూపీ కూడా ఖర్చు అవసరం లేదని చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంట్లో ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, సో దాన్ని తీసుకున్నాను. అండ్ రేషన్ బియ్యం వచ్చేసి ఇక్కడ నేను ఎక్కువగా యూజ్ చేయను అనమాట, సో అవి ఒక జార్లో తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక చిన్న కప్తో, మెజర్మెంట్ చిన్న కప్తో 1 గ్లాస్ బియ్యం అయితే ఒక 1/2 గ్లాస్ పప్పును తీసుకోవచ్చు అనమాట. అంటే 1:2 రేషియోలో తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 1 కప్పు రైస్ని అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా మనం యూజ్ చేసుకునే రైస్ కన్నా కూడా రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ 1 కప్ తీసుకుంటున్నా. ఓకే, సేమ్ అదే కప్తో ఒక 1/2 కప్ ఎర్ర కందిపప్పును తీసుకుంటున్నానండి. ఇది స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది, అండ్ అంతేకాకుండా స్కిన్ అనేది మంచి గ్లాసీ ఫినిషింగ్ రావడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నేనైతే మిక్సీలో వేసేసుకొని మొత్తం అంతా బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం మనం స్క్రబ్ చేసుకునేలాగా, అంటే మన బాడీకి, నెక్కి, ఫేస్కి అంతా కూడా మనం స్క్రబ్ చేసుకునేలాగా కొంచెం బరకగా ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఆ యాజ్ ఇట్ ఈజ్ ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఈ విధంగా మిక్సీ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇది మనం గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా కూడా బయట కూడా హ్యాపీగా ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను ఒక 1 కప్ శనగపిండిని కూడా తీసుకుంటున్నానండి. ఈ శనగపిండి వచ్చేసి మన స్కిన్ పైన ఏదైతే జిడ్డు మురికి ఉంటుందో అదంతా కూడా రిమూవ్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. రైస్ వచ్చేసి మన స్కిన్ని మంచి పాలిషింగ్గా చేస్తుందన్నమాట. అండ్ ఎర్ర కందిపప్పు ఏదైతే ఉందో అది మన స్కిన్ని మంచి గ్లాసీ ఫినిషింగ్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ 3 కాంబినేషన్ ఏ స్కిన్ పైన కూడా అద్భుతంగా వర్క్ అవుతుందనేది నాకు అర్థమైంది. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. అండ్ మొత్తం అంతా ఈ విధంగా 3 కూడా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని 1 మంత్ వరకు కూడా మనం దీన్ని హ్యాపీగా నిల్వ చేసేసుకోవచ్చండి. సో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఒక క్లీన్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఇదివరకు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్నంతా కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ వచ్చేసి ఇన్స్టెంట్గా రిజల్ట్, అంటే మనకి ఇన్స్టెంట్గా ఫేస్ పైన రిజల్ట్ అనేది తెలియడానికి కాఫీ పౌడర్ ఎంతగానో హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ అలాగే మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, సో దాన్ని ఒక 1 టీ స్పూన్ ఇక్కడ యూస్ చేసి మొత్తం అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని అందులో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ విధంగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టడం వల్ల ఆ రైస్ పప్పు కొంచెం వాటర్లో పెరుగులో నాని మన స్కిన్కి స్క్రబ్ చేస్తున్నప్పుడు మనకి బర్క్ అంటే ర్యాషెస్ అవన్నీ కూడా రాకుండా చాలా స్మూత్ స్క్రబ్ లాగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దాన్ని కదిలించకుండా అలాగే పక్కన ఉంచేసేయండి. అండ్ ఇప్పుడు ఫేస్ని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని ఇక్కడ టిష్యూతో స్కిన్ పైన ఎలాంటి డర్ట్ అదంతా కూడా లేకుండా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదివరకు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని మొత్తం అంతా కూడా బాడీకి,
ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ ఫేస్కి మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అప్లై చేసే ముందు ఫేస్ నెక్ రెండు ఒకే కలర్లో ఉన్నాయండి. నేను అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ఏ కలర్లో ఉంది, నెక్ ఏ కలర్లో ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, అండ్ మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫేస్కి అంతా అప్లై చేసుకుంటున్నాను. ఈ ప్యాక్ వల్ల మనకి నోస్ పైన అండ్ చిన్ పైన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ అలాగే డార్క్ సర్కిల్స్ నిద్ర లేని వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో మన స్కిన్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ డార్క్ సర్కిల్స్ కూడా క్లియర్ అవుతాయి. సో ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటుగా దాన్ని అలాగే వదిలేద్దాం. 10 మినిట్స్ తర్వాత స్కిన్ అయితే ఈ విధంగా అయింది. మొత్తం ఒకేసారి స్క్రబ్ చేసుకుంటే అంత కింద పడిపోతుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఒక జస్ట్ ఐటెంతో ఈ విధంగా తీసేస్తున్నాను అనమాట. ఈజీగా రిమూవ్ అయిపోతుందని ఇక్కడ హ్యాండ్కి అయితే తీసుకుంటున్నాను. మన పేస్ట్ ఉంటుంది కదా, సో దాని వెనుక పార్ట్తో కానివ్వండి లేదంటే స్పూన్తో కానివ్వండి, సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. నేనైతే ఇక్కడ పేస్ట్ది వెనుక భాగం ఉంటుంది కదా, సో దాంతో ఈ విధంగా తీసేస్తున్నాను. సో తీస్తున్నప్పుడే స్కిన్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా మీరు కూడా చూస్తారు రిజల్ట్ చూడండి. అండ్ కొంచెం వాటర్ అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా మెల్లిమెల్లిగా స్క్రబ్ చేసేసుకోండి. యాక్చువల్గా ఇది నెక్కి, అండర్ ఆర్మ్స్కి అండ్ ఎల్బో హ్యాండ్స్కి, మనకి స్కిన్ ఎక్కడ బ్లాక్గా ఉంటుందో అక్కడ నిజంగా సూపర్గా వర్క్ అవుతుంది అండ్ సంటాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి. కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకోవాలి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి అండ్ స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా స్మూత్గా అనిపిస్తుంది. ఇక్కడ మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి స్కిన్ పైన చాలా సాఫ్ట్గా స్క్రబ్ అవుతుందండి, మనకి హార్ష్గా అయితే ఉండదు. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటుగా మొత్తం స్క్రబ్ చేసేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ ఫేస్ పైన ఏదైతే డర్ట్నెస్ ఉందో అదంతా కూడా క్లియర్గా రిమూవ్ అయిపోయింది. మనం ఇందులో పెరుగు యాడ్ చేసాం కాబట్టి ఇన్స్టెంట్గా రెడీ అవ్వడానికి మన స్కిన్ అనేది రెడీగా ఉండదన్నమాట, బికాజ్ అది ఆయిలీగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ కొంచెం సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసేసుకొని ఈ విధంగా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్కిన్ అనేది ఇంకా క్లియర్గా, ఇంకా గ్లోగా అండ్ ఇంకా షైనీగా కనిపిస్తుంది. సో ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా చాలా నీట్గా ఉంది అండ్ మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా గ్లోగా కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. మీకు క్లియర్ రిజల్ట్స్ తెలియడానికి నేను వెంటిలేషన్లో కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ ఫేస్కి నెక్కి కంప్లీట్గా చేంజ్ ఉంది కదా, అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.